తెలంగాణలో పేలరు కురుంగిన నేపంతో 24 గంటల్లో ఖాళీ చేయించిన బాస్కర అపార్ట్మెంట్ బాధితుల సమస్యను పరిష్కరించాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం నాయకులు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, బాస్కర ఎస్టేట్ అపార్ట్మెంట్ బాధితులకు 20 నెలలుగా ఎటువంటి పరిష్కారం జరగలేదని, నాణ్యతా ప్రమాణాల రిపోర్టుపై ప్రజలకు అనుమానాలున్నందున మరొక ఉన్నత సంస్థతో రెండవ రిపోర్టు రప్పించి పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ స్పందనలో ఫిర్యాదు దాఖలు చేసి ముఖ్యమంత్రి, గవర్నర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కాపీలు పంపించారు. ముఖ్యమంత్రికి నేరుగా వినతిపత్రం ఇచ్చినా ఇప్పటి వరకు స్పందన రాలేదన్నారు. ఒక పిల్లర్ వంగిందన్న కుట్రపూరిత చర్యతో ఖాళీ చేయించిన రీతిలో గృహకల్ప అపార్ట్మెంట్లు శిథిలమై ఉండగా వేల కుటుంబాలను అక్కడ ఎలా ఉంచుతున్నారని ప్రశ్నించారు. వాటిపై స్పందించకుండా నాణ్యతా ప్రమాణాలు ఎందుకు తీయించడం లేదన్నారు. అక్టోబర్ 2 నాటికి శాశ్వత పరిష్కారం కల్పించుకుంటే సుప్రీంలో పీల్ దాఖలు చేస్తామని హెచ్చరించారు. కాకినాడ నగరంలో భాస్కర ఎస్టేట్ అపార్ట్మెంట్ పిల్లర్ కుంగిపోయిందని 24 గంటల్లో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించినటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ గారు బదిలైపోయారు. ఆ తర్వాత కమిషనర్ గారు వచ్చారు, వారు వెళ్ళిపోయారు. కానీ సమస్య సమస్యగానే ఉండిపోయింది తప్ప దాని మీద ఆర్డీఓ గారు కమిషనర్ గారు కూర్చుని ఆ బిల్డర్లతోటి అదేవిధంగా పార్ట్నర్లతోటి ఈ యొక్క ప్లాట్ యజమాని కుటుంబాలతోటి ఏ రకమైనటువంటి చర్చా ప్రక్రియలు నిర్వహించుకోవడం ఆ సమస్య ఇప్పటికీ కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఆ పిల్లర కుంగిపోయిందని చెప్పినటువంటి ఆ యొక్క అపార్ట్మెంట్లో వీళ్ళెవరూ లేరు, కానీ దాన్ని ఒక గెస్ట్ హౌస్గా వాడుకున్నటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ పిల్లర కుంగిపోయింది అనేటువంటి దాని మీద నాణ్యత ప్రమాణాల మీద ప్రజలకు సందేహాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు మరొక ఉన్నత ఇంజనీరింగ్ సంస్థ ద్వారా ఆ రిపోర్ట్లు మరలా నాణ్యత ప్రమాణాలు తీయించి అవి ఇబ్బంది లేదు అని రెక్టిఫై చేసేటువంటి ప్రక్రియ ఉన్నది అని అనుకుంటే యథావిధిగా ప్లాట్ యజమానులు అందరూ అందులో ఉండేటువంటి అవకాశం ఇవ్వాలి. లేదు ఇంకా బిల్డింగ్ ఉండడానికి వీలు లేదనుకుంటే బిల్డింగ్ డిమాలిష్ చేయండి, డిమాలిష్ చేసిన ప్లేస్లో అపార్ట్మెంట్ కట్టి ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియని బిల్డర్ పార్ట్నర్ల ద్వారా చేయించేటువంటి కార్యక్రమం చేయాలి. లేదా మరొక స్థలంలో అపార్ట్మెంట్ కట్టి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేటువంటి ప్రక్రియ చేయాలి. ఏ ప్రక్రియ చేయకుండా అట్లా వదిలేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎటువంటి పోలీసులు కేసులు కూడా నమోదు చేయలేదు, వీళ్ళు ఫిర్యాదు చేసినా సరే కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబడలేదు. మరి ఏ రకంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది? నగరపాలక సంస్థలో వెళ్ళిపోయినటువంటి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇది మాకు సంబంధం లేదని చెప్పి వారు చెప్పారు. ఆర్డీఓ గారు దీని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి ఆనాడు అక్టోబర్ 2 ఇదే స్పందన ఓపెనింగ్ రోజున ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని చెప్పి ఆయన సభాముఖం కూడా చెప్పారు. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే బిల్డర్ నష్టపోవాలి, లేకపోతే పార్ట్నర్లు నష్టపోవాలి, లేకపోతే ఫ్లాట్ యజమానులు నష్టపోవాలి, లేకపోతే అధికారుల మీద దురుద్దేశంగా ఆపాదించాలి, ఇవి కాదు కావాల్సింది. సమస్య పరిష్కారం కావాలా? ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు కూర్చోబెట్టి ఆ యొక్క వాళ్ళందరితోటి కూడా ఒక సానుకూలమైనటువంటి పరిష్కారం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇలా గాలికి వదిలేటటువంటి ప్రక్రియ సరైనటువంటి విధానం కాదని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కోరుకుంటా ఉంది. ఈ మేరకు ఈ కాపీని ప్రభుత్వానికి ఇవ్వడంతో పాటుగా ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, సుప్రీంకోర్టు జడ్జి ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారికి కూడా పంపించడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక పిల్లర కుంగిపోయిందని చెప్పి ఒక అపార్ట్మెంట్లో 35 మంది కుటుంబాలని ఇమీడియట్గా బయటకు తీసేసినప్పుడు కాకినాడ నగరంలో ఈ రాజగృహకల్పల అపార్ట్మెంట్లో కారిపోతున్నటువంటి శిథిలమైపోతున్నటువంటి వాటిల్లో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. మరి వారి యొక్క ప్రాణాలకి ఎటువంటి రక్షణ ఈ ప్రభుత్వం వహిస్తున్నది? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళడానికి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు వేచి చూసి ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే సుప్రీంకోర్టు తలుపు తట్టేటువంటి కార్యక్రమాన్ని కాకినాడ పౌర సంక్షేమ సంఘం చేపట్టబోతోందని చెప్పి తెలియజేసుకుంటున్నాను.